సో హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. యాజ్ యూ కెన్ సీ, ఈరోజు చూసినట్టయితే మా ఊర్లో స్టేట్ వైడ్గా ఒక ఇస్తమా అయితే నడుస్తుంది. సో అక్కడికే వెళ్తున్నాను. మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్రెడీ అక్కడైతే రీచ్ అయ్యారు. మీరు ఇప్పుడైతే గమనించవచ్చు, నేను యాక్చువల్గా బయట అయితే ఉన్నా. నేను డైరెక్ట్గా అక్కడ ఎలా జరుగుతుంది ఏం లేదనేది ఒక క్లియర్ కట్ వీడియో అయితే చేసి చూపిస్తాను. సో లెట్స్ గో. సో నేను వర్క్ చూసుకుని వచ్చే లోపల ఇక్కడైతే అరౌండ్ 5 PM అయితే అయ్యింది. సో డెఫినెట్లీ ఇంకా వర్క్ ఉండేది తెలుసు కదా. సో ఇక్కడైతే చూడండి, చాలామంది అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ బైక్ పార్కింగ్స్ ఉంది, ఆ తర్వాత అక్కడ మనకు 4-వీలర్ పార్కింగ్ ఉంది, ఇంకా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. నేను డీటెయిల్గా అయితే చూపిస్తాను, కొంచెం పేషెన్స్తో అయితే వినండి. మొబైల్ సహీ ఇస్తేమాల్ కర్నే కి తోఫీక్ ఇనాయత్ ఫర్మాయే ఔర్ ఉస్కే బాద్ మై ఫజీలత షేక్ అబ్దుల్ ఖదీర్ ఉమర్ హఫిజహుల్లాహ్ జో బెంగళూర్ కే రహనే వాలే హై मुख्तसर सा उनका तारुफ में पेश करना मुनासिब समझता हूँ. शेख जामिया में इनकी फरागत हुई. साबिक उस्ताद जामिया मोहम्मदिया मंसूरा बेंगलुरु, जितने भी बेंगलुरु के फारिगीन हैं, शेख मोहतरम सभी के उस्ताद हैं. और इसके साथ साथ फिलहाल की मसरूफियत इमाम खदीब व मुदर्रिस मस्जिद खलीलुल्लाह बेंगलुरु के इमाम हैं. मैं शेख से अदबन गुजारिश जिसका खाना हलाल का हो उसका अमल अल्लाह के पास खाने कबूल होता है, जिसका खाना पहनना और मोड़ना हलाल का हो उसका अमल अल्लाह के पास खाने कबूल होता है. इसी अल्लाह का बरकत ताला ने नबी की सिफात करके फरमाया. आज के इस रौनक मजलिस में मैं सबसे पहले సో ప్రెజెంట్ అయితే నేను ఈ సమయంలోనే ఉన్నా, బట్ ఈ టైం ఏదైతే ఉందో అరౌండ్ 6:30 PM అయితే అవుతుంది. ఇంకా ఇస్తమాకి ఒక ఫైనల్ స్టెప్ అనే చెప్పాలి. అది కలిసి ఇక్కడ చూసినట్టయితే మనకు చాలామంది అయితే కనిపిస్తున్నారు. అంతేకాక వీళ్ళు చెప్పేది కూడా వాయిస్ కావచ్చు, తర్వాత ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్గా అయితే తీసుకుంటున్నారు. సో అది కలిసి ఒకసారి నేను మీకు నా యొక్క సరౌండ్ అయితే చూపిస్తాను, ఏ రకంగా ఉందనేది మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంకా సో ఎంటైర్లీ ఇక్కడ అరౌండ్ మనకు 100 or 200 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో వీళ్ళు కంప్లీట్గా ఇక్కడ నిర్మించడం అంటే జరిగింది. ఇంకో విషయం ఏమంటే వన్ డే ఇస్తామన్నమాట, వన్ డే అంటే యూనివర్సిటీ ఇంకా ఎండ్ అప్ అయితే అయిపోతుంది. సో ఇది ఎమ్మిగనూరులో అంటే ఎమ్మిగనూరుకి ఒక అరౌండ్ 2 కిలోమీటర్స్ దూరంగా అయితే ఉంది. అక్కడ యొక్క ఇస్తమా అనేది మనకు నిర్వహించడం అయితే జరిగింది అనమాట. అలాంటి ఇస్తమా కూడా ప్రతి ఒక్కరు అయితే ఇవ్వండి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మనకు దూర ప్రాంతాల నుంచి ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళు రావడం అనేది అంత ఆశమాసి అయితే కాదు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీ యొక్క ఊరిలో చేరిన ఖచ్చితంగా అయితే ఇలాంటి ఇస్తమాని మీరు కూడా ఫాలో అయితే అవ్వండి. అండ్ యూనో వన్ థింగ్, ఇక్కడ ఎంతమంది మెయింటైన్ చేయాలి, ఎంతమంది యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు. సో యూనో వన్ థింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు
ఎంతమంది ఒక్క ఇష్టమ కోసం కష్టపడుతున్నారంటే ప్రతి ఒక్కరూ ఇలాగా కూర్చోకుండా ఇలాంటి ఇష్టమకి కూర్చోకుండా ఫాలో అవ్వండి. ముస్లిం కథ చెప్పండి ఈ యొక్క తెలుగు ఎందుకు చేస్తున్నానంటే తెలుగుకి సంబంధించింది కాబట్టి తెలుగు సో ఫ్యూచర్ లో ఏమన్నా చూద్దాం మరి. సో మీలో ఎవరైనా ముస్లిమ్స్ ఏమన్నా చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఇలాంటి ఇష్టమకి అయితే ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. ఇంకోటి అయితే చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ రైట్ సైడ్ వ్యూలో, ఇవన్నీ వచ్చేసి మనకు అరౌండ్ మీల్స్ అవన్నీ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇక్కడైతే ఉంటాయి. అరౌండ్ ఇక్కడ నుంచి మనకు ఒక 17 rows అయితే ఉన్నాయి. 17 rows అందరూ ఇక్కడ వాలంటీర్స్ కావచ్చు, అందరూ ఇక్కడ నుంచి మనకు సర్వ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ సిద్ధమైతే అయిపోయింది అనుకుంటా. ఈ యొక్క వన్ డే కార్యక్రమాలు ఇవి కూడా అయిపోయినాయి. అండ్ మీకు లేడీస్ అండ్ జెంట్స్ లొకేషన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు స్ట్రైట్గా ఏదైతే స్టేజ్ ఉందో ఆ యొక్క స్టేజ్కి స్ట్రైట్గా అయితే పెట్టాను. మనకు రైట్ సైడ్ వచ్చేసి జెంట్స్ది ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి లేడీస్ అయితే ఇచ్చారు. సో లేడీస్ మేబీ అవతల ఏమన్నా ఉండొచ్చు. ఆశావాలే